ಪಂಚತಂತ್ರಂ. నాకొక విషయం చెప్పండి, మా జమీందార్ గారు అమ్మాయింది, ఆ అమ్మాయిని మీ గురువు గారు చూస్తారు కదా? తప్పక చూస్తారు. ఇదేమిట్రా ఈ జిడ్డేంద్రా? నువ్వే చెప్పావు కదమ్మా, ఇవాళ నా పని కూలిగా ఏం దొరికినా సరే దాన్ని తల మీద పెట్టుకుని రమ్మని. అయ్యో, గొప్ప తెలివైన పనే చేశావులే. అసలు నిన్నేం చేసినా పాపం లేదురా మూర్ఖుడా. అమ్మా, నేను నిజమే చెప్తున్నాను, నేను పని చేసే వస్తున్నాను. నువ్వు చెప్పింది నిజమని నాకు తెలుసులేరా. కానీ బాబు, వెన్నని ఎండలో పెడితే కరిగిపోతుందని కూడా తెలియదంటరా నీకు? తెలుసమ్మా, కానీ అప్పుడు నేను ఆ సంగతి మర్చిపోయాను. ఇప్పుడు ఏం చేయమంటావు? ఇంకా చేసేదే ఉందయ్యా, అన్నం తిని నిద్రపో చాలు. అట్టాగే. ఎందుకు ఈ కన్యని పట్టుకొని పీడిస్తున్నావు? ఇంకా నాటకాలు ఆడకు, దిగిరా, నా మాట విను, స్వాధీనంలోకి రా. ఎందుకు వేధిస్తావు ఈ కన్యని? వదిలిరా, బయటికి రా. అర్థమైంది, రావద్దులే, బయటికి రావద్దులే. కానీ నేను అడిగిన వాటికి మాత్రం చక్కగా జవాబులు చెప్పు. చెబుతావు కదూ, చెప్పు. చెప్పాలి మరి, నువ్వు ఈ కన్య శరీరంలోనే ఉన్నావు కదూ. లేవా, అయితే ఈ మాట చెప్పు, నువ్వు ఈ కన్యను శపించావా? అలాగా శపించావా? ఎప్పుడు ఎప్పుడు? ఇప్పుడు చెప్పాలని లేదా? చెబుతావు గాని నోటితో చెప్పలేనంటావు. సరే 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 సరే, ఇవాళ కాకపోతే రేపు కనుక్కుంటాను. ఇవాల్టికి నిన్ను వదిలేస్తున్నాను, రేపు మాత్రం తప్పకుండా చెప్పాలి. ఏం భయపడకండి, మెల్లిగా స్పృహ వస్తుంది. మాంత్రికుడి గారు, మా చిన్నమ్మ గారికి తప్పకుండా నయమవుతుందంటారు కదా? ఇది చాలా కఠిన కార్యం లక్ష్మణ్. ఆ ప్రేతాత్మ ఈమె శరీరంలో లేదు. ఒకవేళ శరీరంలో ఉంటే గనక దాన్ని జుట్టు పట్టుకుని బయటికి ఇచ్చి ఒక కుండలో బంధించేవాణ్ణి. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ ప్రేతాత్మ ఉందే, అది అంత చెడ్డదిగా తోచటం లేదు. ఈ ప్రేతాత్మ ఈ అమ్మాయికి ఎలాంటి కష్టం కలిగించటం లేదు, ఎలాంటి నష్టం కలిగించటం లేదు. మా అమ్మాయి ఇప్పుడున్న స్థితి కష్టం కాక మరేమిటి? చూడండి చూడండి జమీందారు గారు, మీ కుమార్తె ఈ ప్రేతాత్మ పట్ల తప్పకుండా ఏదో అపచారం చేసింటుంది, అందుకు శిక్ష ఇప్పుడు అనుభవిస్తుంది. కానీ ఎప్పటిదాకా ఇలా శిక్ష అనుభవించాలి? ఎప్పటిదాకా అంటే ఈ అమ్మాయి అసలు ఏం తప్పు చేసిందో మనం తెలుసుకునేదాకా. దీనిసే కదరగా, అసలు నేనేం తప్పు చేశానని అయ్యగారికి అమ్మగారికి నా మీద అసలు నమ్మకమే లేకుండా పోయిందే. ఏంది కర్మ, నేను ఎప్పుడైనా అబద్ధం ఆడానా అసలు? లేదే, ఎప్పుడూ లేదు. కానీ నా మంచితనం అయ్యగారికి అర్థమయ్యేలా ఎవరు చెబుతారు అంట? ఎప్పుడు నన్ను ఎంట తీసుకొని వెళ్ళేవారు, కానీ ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళారు. అలాగా మాంత్రికుడు అలా చెప్పాడా? అవును పూజారి గారు. జమీందారు గారు, నాకున్న జ్ఞానంతో ప్రయత్నించి నాకు చేతనైనంత సమాచారం మీకు అందించాను. ఇప్పుడు ఇది తాంత్రిక శక్తులతో పరిష్కరించాల్సిన సమస్య. అయినా మీరు ఎందుకు నిరాశ చెందుతున్నారు? మాంత్రికుడు చెప్పాడు కదా అతడు ఓటమిని అంగీకరించడని. చెప్పారనుకోండి, అది చాలు. కొంచెం ధైర్యం వహించండి, సంపూర్ణ విశ్వాసంతో వేచి చూడండి. అర్రె
కదరా. అయ్యా ఒక్క మాట. ఎవరయ్యా? చెప్పయ్యా, ఏం సంగతి? అయ్యా మీ దగ్గర ఏమైనా పని ఉందా? పని అంటే మరి ఒక్క నిమిషం. పని కావాలంటావా? ఈరోజు ఎందుకో చాలా బద్ధకంగా ఉంది, ఏ పని చెయ్యాలనిపించటం లేదు. పశువుల్ని మేతకు తీసుకెళ్ళటానికి ఇతన్ని పంపిస్తాను. ఏ పశువుల్నే మేతకు తోలుకెళ్ళాలా? చెప్పు, చేస్తావా? చేస్తాం, చేతనయ్యా. చెప్పు, కూలేం కావాలి? మీకేమి ఇయ్యాలనిపిస్తే అది ఇయ్యండి అయ్యా, చేస్తాను. సరే సరే, కానీ గుర్తుంచుకో అయ్యా, ఎన్ని పశువులను తోలుకెళ్ళావో అన్నిటినీ తోలుకొని రావాలి. చేస్తాం. సాయంత్రం పొద్దుకూకే ఏళగ్గానే తిరిగి రాకూడదు. సరేనయ్యా, అట్టగే వస్తాను. సరే సరే, తోలుకెళ్ళు. ఆడికి అప్పటికి తెలివితేటలు వచ్చి మనిషి అవుతాడో ఏమో, ఏమీ అర్థం కావట్లేదు. ఏం పర్వాలేదులే భానుమతక్క, మెల్లమెల్లగా ఆడే నేర్చుకుంటాడులే. కాకపోతే మరేంటే, ప్రస్తుతానికి వాడు ఇంట్లోంచి బయటకైనా ఎళ్ళొస్తున్నాడు కదా. అవును పిన్ని. ఏదో రకంగా ఈడు గనక ఏదైనా పనిలో పడితే నా దిగులు తీరినట్టే. ఏం దిగులు పడకొద్దినా, అన్నీ చక్కబడతాయి. విధి లిఖితం కంటే గొప్పదేదీ ఉండదు లక్ష్మణ్, దాన్ని నేను నమ్ముతాను. కానీ నా కూతురు నుదుటి రాతలో ఏముందో. అరే ఏడవ కౌసల్య, అలా కలవరపడకు. దేవుడి మీద నమ్మకం ఉంచు, అన్నీ ఆయనే చక్కబెడతాడు. అవునమ్మ గారు, మన ఏపు నుంచి మనం చేయగలిగే ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఎవరైనా ఒకటే చెప్పగలరు, ఆ దేవుడి దయ ఉంటే చాలు. మన కరుణమ్మకి చూస్తూ చూస్తూ ఉండగానే నయమైపోతుంది. ఏంది నిజమా? ఎంత మంచి మాట విన్నాను ఇలా. చూసారా, నేను చెప్పలా, మన సిన్నమ్మ గారు ఏదో ఒకరోజు తప్పకుండా మామూలు మనిషి అవుతారని. అయితే ఆ మాంత్రికుడు గారు దయ్యాన్ని వదిలించారన్నమాట. నువ్వు జన్మకి బాగుపడవరా గాలయ్య, నువ్వు ఈ వెధవులు ఎప్పటికీ మాంతావరా. బయట నక్కి కూర్చొని మా మాటలన్నీ వింటున్నావు కదూ. లేదు 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 లక్ష్మణ్ లేదు, నేను వచ్చింది ఇప్పుడేనన్నా, మీరంతా సిన్నమ్మ గారికి నయం అవుతుంది అన్నారే అప్పుడు. అట్టదా? నయం అవుతోంది కాదురా గాలయ్య, నయం అయిపోయింది. అట్టగా ఒకటి రెండు రోజుల్లో ఆమె మనందరితో మాట్లాడుతుందిరా. నేను చెప్పలేదు, చెప్పానుగా అమ్మగారు, నేను ఎప్పుడైనా అబద్ధం ఆడాను అసలు. అబ్బే లేదు గాలయ్యన్నా, ఎప్పుడు అబద్ధం ఆడలేదు. మన కరుణమ్మకు నయమైపోయిందని అప్పుడే మన గ్రామంలో ఎవరికి చెప్పకు. రామరామా రామరామా, ఎంత మాట అన్నారయ్య గారు, నేను ఎప్పుడైనా అట్ట చెప్పానా అసలు. చెప్పనే చెప్పవుగా. అయ్యో తల్లి తోడు లక్ష్మణ్ అన్నా, నేను ఎప్పుడైనా అబద్ధం ఆడానా అసలు? మీరే చెప్పండి, మీరే చెప్పండి. మాటలు నువ్వు. ఇప్పుడు చూడు కౌసల్య, వీడు ఊళ్ళోకి వెళ్ళి తప్పక చెప్తాడు మన అమ్మాయికి నయమైపోయిందని. కానీ నువ్వు ఎక్కువ ఆలోచించకు, మాంత్రికుల వారి దగ్గరికి వెళ్ళే ఏర్పాట్లు చూడు. అన్నట్లు దారిలో పూజారి గారిని కూడా కలుద్దాం, సరేనా? అలాగేనండి, వెళ్దాం. అయితే మీరు మాంత్రికుడి వద్దకు వెళుతున్నారన్నమాట? అవునండి. మీరు మా కరుణ జన్మకుండలు చూశారా? చూశాను, చూశాక చాలా ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యమా? ఎందుకు? ఆమె జన్మకుండలను అనుసరించి ఈసరికే ఆమె వివాహం జరిగిపోయి ఉండాలి. దాని అర్థం ఏమిటంటే, రానున్న ఏ రోజైనా ఆ శుభకార్యం జరగవచ్చు. దేవుడా దేవుడా, నీకు 1000 దండాలు. మా అమ్మాయికి నయం చెయ్యి స్వామి, నయం చెయ్యి. ఇక మేము
సరే జమీందారు గారు, ఇక మీరు బయలుదేరి ఆ మాంత్రికుని వద్దకు వెళ్ళండి. నేను కూడా అమ్మాయి పేరు మీద ప్రత్యేక పూజ చేస్తాను. మంచిదండి, ఇక మేము బయలుదేరతాం. ప్రణామాలు. అలాగే. ఓం రీం రిం 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 ఆ ఫట్ స్వాహ ఆవాహయామి. చెప్పు చెప్పు, ఈరోజు చెబుతావు కదూ ఈమెకు నువ్వు ఏం శాపమిచ్చావు? ఎందుకు శపించావు ఈమె? నువ్వు ఈమె చాలా చిన్నపిల్ల, నీకేం అపకారం చేసిందని ఎందుకు ఈమెని బాధిస్తున్నావు? వద్దు వద్దు, బాధించకు, ఇంకా వేధించకు వేధించకు. అలాగా ఎక్కడున్నావు చెప్పు. నేను ఆ బావిలో ఉంటాను. ఓ బావిలో పడే దాసి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ అమ్మాయి మీద ఎందుకు పగబట్టావు? ఈమెకు శాపం ఎందుకు ఇచ్చావు? నేను చెప్పను, చెప్పనే చెప్పను. ఆమెను శిక్షణ అనుభవించని. నా మాట వినవా నువ్వు? నిన్ను ఆ బావిలోంచి బయటికి తీసి ఈ కుండలో బంధించి నా దాసిగా చేసుకుంటాను. అప్పుడు చెబుతాను నీ పని. నేను చెప్పేస్తాను. నేను ఆ బావి దగ్గర చెట్టు కింద కూర్చుని నా దౌర్భాగ్యానికి తల కొట్టుకుని ఏడుస్తుంటే ఈ అమ్మాయి అక్కడికి వచ్చి నన్ను చూసి ఎగతాలు చేసింది. ఇక ఆ దాసి ఏమందో తెలుసా? దరిద్రపు కొట్టు ముఖాలు ఇక్కడ ఉండకూడదు, ఇంకెక్కడికైనా వెళ్ళి చావు అంది. దాంతో నా కోపం వచ్చింది. నేను ఆమె శరీరంలోకి ప్రవేశించి ఈమెకు శాపాలిచ్చాను. ఇంకెప్పటికీ నవ్వలేము, ఏడవలేము, మాట్లాడలేము అని నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. వెంటనే ఈ అమ్మాయిని వదిలిపెట్టి శాపం నుంచి విముక్తి కలిగించు. లేదు, ఇక ఈమెను మన్నించు. నా మాట విను. ఇప్పుడు ఆలోచించు, ఈమె నీకు కూతురు లాంటిది. చూస్తుంటే నువ్వు మంచి ఆత్మలాగున్నావు. ఎందుకు అనవసరంగా మరో పాపాన్ని మూటగట్టుకుంటావు? క్షమించు, ఈమెని మన్నించి వదిలే. వదిలే ఈమెని, క్షమించి వదిలే. నువ్వు ప్రేతాత్మవి కాకముందు ఎవరివి? ఎవరివి నువ్వు? నేను కొండవీడు రాజకుమారిని, చాలా కోపిస్తుని. అందుకే ఆ సమయంలో ఈమెపై కోపం వచ్చి శపించాను. ఎందుకలా ఏడుస్తావు? మన్నించు ఈమెని, మన్నించు. ఏడ్చి ఏం లాభం? క్షమించడానికి నేను ఒప్పుకున్నా. ఈ అమ్మాయిని నేను మామూలుగా చెయ్యలేను. ఏంటి? అవును, కానీ ఈమె మళ్ళీ మాట్లాడటానికి ఏదో ఒక ఉపాయం ఉండే ఉంటుంది. అదేమిటో చెప్పు. ఓ ఉపాయం అయితే ఉంది. చెప్పు మరి, ఆ ఉపాయం ఏమిటో వెంటనే చెప్పు. చెప్పు అదేమిటో, ఆ ఉపాయం ఏమిటో చెప్పు చెప్పు. ఎవరైనా నిజాయితీ పరుడు, కల్లా కపట ఎరగని వాడు, ఏ స్వార్థం లేకుండా ఈమెను నవ్వించగలిగితే ఈమె మామూలు మనిషి అవుతుంది. సరే, ఇంకా నువ్వు వెళ్ళు. వెళ్ళిపో 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 ఇక్కడి నుంచి. వెళ్ళు. ఇప్పుడేం చేయాలి మాంత్రికుల వారు? ఏం చెప్పమంటారు? నేను నాకు సాధ్యమైనదంతా చేశాను. ఇంకా మీరు మీ అమ్మాయిని తీసుకువెళ్ళండి. ఇంకా చేయాల్సిందేవైనా ఉంటే దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతానికి మాత్రం మీ అమ్మాయిని తీసుకువెళ్ళండి. అలాగే. ఏంది ఇడియాలు ఇంత రాత్రి చేశాడు? ఎక్కడుండి పోయాడో ఏమో. ఏం చెయ్యాలో ఏందో ఏమీ అర్థం కావడం లేదు. ఎంత రాత్రి అయింది, ఇప్పుడు ఇంటికి ఎట్ట వెళ్తావయ్యా? రాత్రికి ఎక్కడ పడుకునే, పొద్దునే పో. కానీ అయ్యా, మా అమ్మ కంగారు పడుతుంది. రాత్రి చీకట్లో ఏదైనా గుంటల్లో బొంటల్లో పడతావు, క్రూర ముఖాలమైనా దాడి చేయొచ్చు. అది నిజమేనయ్యా, కానీ రేపు మళ్ళీ పనిలోకి కూడా రావాలి కదయ్యా. అరే ఏం పర్లేదులేవయ్యా, రేపు కొంచెం ఆలస్యంగా రా. పడుకో పడుకో పో పో. అట్టగనయ్యా. అగ్గే
అట్టనాలి మాట. ఇప్పుడు ఏం చెయ్యాలి? దేవుడా, ఈడెక్కడుండి పోయాడో. ఏమైంది వదినా? ఎందుకట్ట కంగారు పడతా ఏడుకు వెళ్తున్నావు? ఏం చెప్పేదమ్మాయి, మా జమునాదాసు రాత్రి నుంచి ఇంటికి రాలేదు. ఎక్కడుండి పోయాడో ఏందో. ఏం భయపడమాకొదినా, ఆడు పెద్దోడయ్యాడుగా, ఏడున్నా బానే ఉంటాడులే. ఆ భగవంతుడి దయవల్ల ఆడు బానే ఉండాలి. దిగులు పడమాకొదినా. ఇదే మాయ భగవంతుడా, ఇంతగా శ్రమ పడి ఎన్ని ప్రయత్నాలు చేసినా మా అమ్మాయి పరిస్థితిలో ఏమీ మార్పు రాలేదు. ఇదంతా మనం ఏనాడో చేసిన పాపకర్మల ఫలితం కౌసల్య, అది ఇప్పుడు అనుభవిస్తున్నా. అట్ట దిగులు పడబాకండి అయ్య గారు, ఓపిక పట్టాలి, కొంచెం ఓపిక పట్టాలి. ఇంకా ఏం ఓపిక పట్టాలి లక్ష్మణ్? ఇంకా నా కుమార్తెని స్థితిలో చూడటం నా వల్ల కాదు. ఆ సమయం రాందే, ఏ పని జరగదండి. ఆ దేవుడి మీద నమ్మకం ఉంచండి. మన కరుణమ్మ గారిని స్వేచ్ఛగా అటు ఇటు తిరగనియండి. ఆమె ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యనియండి. అట్టా చేయటం వల్ల పరిష్కారం దొరుకుద్దేమో. అవును, నువ్వన్నదే నిజం కావచ్చు లక్ష్మణ్. ఇక మేము ఈమెను ఏ కట్టడిలోనూ ఉంచాం. వెళ్ళు తల్లి, వెళ్ళు. ఆడు పాడు పరిగెత్తు గంతులే, నీకెలా కావాలంటే అలా ఉండు. కానీ ఇంటి నుంచి మాత్రం దూరంగా వెళ్ళకు. సరేనమ్మా, వెళ్ళమ్మా, వెళ్ళు. అరే, ఈ అమ్మాయి, ఓహో, ఆ దెయ్యం శాపం తగిలిన అమ్మాయి ఈ అమ్మాయి అన్నమాట. పాపం ఎంత అందంగా అమాయకంగా ఉంది. ఎవరైతే ఈ అమ్మాయిని మామూలుగా చేస్తారో అతనికి ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని, తన ఆస్తి మొత్తాన్ని కట్టపెడతానని జమీందారు గారు ఈ అమ్మాయి గురించేగా చాటిపేయించారు. ఎవరా పని చేయగలరో గాని అతని పంట పండినట్టే మరి. అరే, ఇదేంది? నేనేం ఆలోచిస్తున్నాను? ఛే, నా కొడుకు జమున ఎక్కడుండిపోయాడో ఏంటో? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడ నెతకాలి? అరే అమ్మా కరుణ, చూసావా? అరే ఇదేంద్రా, అంతలా మేకని అట్టా భుజాలు పెట్టుకున్నావు ఇంద్రా? అమ్మా, నువ్వేగా చెప్పావు కూలిగా ఏం దొరికినా నెత్తి మీద పెట్టుకు తీసుకురమ్మని. ఓరి భగవంతుడా. శభాష్ నాయనా, శభాష్. ఏం చూడాలని మేము ఎన్నో ఏళ్ల నుంచి తప్పించిపోయాము, అది చేసి చూపించావు. నేనేం చేశాను? నాకు మా అమ్మే చెప్పింది, ఏం దొరికినా దాన్ని నెత్తి మీద పెట్టుకుని. జమీందారు గారు, జమీందారు గారు, నా కొడుకు ఎర్రి బాగులోడు. ఈడికి లోకం పోకడు ఏమీ తెలియదు అయ్యగారు. మా అమ్మాయి కోసం మాకు కూడా సరిగ్గా ఇలాంటి అబ్బాయే కావాలి. ఏంది? అవును, మీకేమీ అభ్యంతరం లేదు కదా అన్నట్లు ఇప్పుడు మా అమ్మాయి కూడా నయమైపోయింది కదా. నేను అసలు నా కొడుకి ఇంత అదృష్టం పట్టిందంటే నమ్మలేకపోతున్నాను. అమ్మమ్మ గారు, అవును అమ్మా, అమ్మా నా బంగారు తల్లి. Ha 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 ha!
ఆ విధంగా జమీందారు తన కుమార్తెకు జమునాదాసుకు వివాహం చేసి ఆయన ఆస్తిపాస్తులు మొత్తం వాళ్ల పరం చేశాడు. నువ్వు చెప్పిన ఈ కథ వల్ల అదృష్టం కూడా మానవులకి ఎప్పుడు కలిసి వస్తుంది అంటే వారు ఏదైనా పని చేసినప్పుడేనని చక్కగా స్పష్టమైంది. మానవులు తమ పరిస్థితులను అనుసరించి తమ కర్తవ్యాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. Ha, 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 ha,